హలో అల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీలో భారీ ఎత్తున నకిలీ ఓట్లు నమోదు చేస్తూ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో సహకరిస్తున్న అధికారులకు ఈసీ గట్టి వార్నింగ్ ఇస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగాయన్న దానితో సంబంధం లేకుండా అక్రమాలకు సహకరించిన అధికారులపై ఎటువంటి ఆలోచన లేకుండా వేటు వేస్తోంది. నకిలీ ఓటర్ల నమోదు, తన లాగిన్తో భారీ ఎత్తున ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసిన వ్యవహారంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్పై వేటు వేసిన ఈసీ ఇప్పుడు ఇతర అధికారులని కూడా వదలట్లేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా అక్రమంగా దాదాపు 30,000 ఓట్లను నమోదు చేయించడమే కాకుండా వారి ఎపిక్ కార్డులను సైతం తన లాగిన్ ఐడితో డౌన్లోడ్ చేసి ఇచ్చిన అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్, ఇంకా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న గిరీష్ పై ఈసీ సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుందన్నారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన విజయవాడ విడిచి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంతటితో ఆగకుండా ఈసీ మరో ఇద్దరు అక్రమాలకు పాల్పడ్డ అధికారులపైన కూడా వేటు వేసింది. అప్పట్లో తిరుపతి అర్బన్ తహసీల్దార్, ఇంకా ప్రస్తుతం తిరుపతి కలెక్టరేట్ లో ఈవోగా ఉన్న జయరాములతో పాటు అప్పట్లో డిప్యూటీ తహసీల్దార్గా, ఇంకా ప్రస్తుతం పుత్తూరు డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న విజయ్ భాస్కర్ పైన కూడా సస్పెన్షన్ వేటుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో భూపరిపాలన కమిషనర్ ఇంతియాజ్ వీరిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. వీరిద్దరినీ సైతం ముందస్తు అనుమతి లేకుండా జిల్లా కేంద్రం విడిచి వెళ్లరాదని కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.